వెల్కమ్ టు అమ్మ రెసిపీస్. అమ్మ రెసిపీస్లో ఈరోజు సేమియా కేసరి ఎలా తయారు చేయాలో చూద్దాము. కావలసిన పదార్థాలు: సేమియాలు 1 కప్పు, షుగర్ 3/4 కప్పు, నెయ్యి 1/2 కప్, జీడిపప్పు బాదం కొద్దిగా, కిస్మిస్లు కొద్దిగా, ఇలాచి పౌడర్ దంచిపెట్టుకున్న ఇలాచి పౌడర్ కొద్దిగా, కొద్దిగా ఫుడ్ కలర్. ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో నెయ్యి వేసుకోవాలి కొద్దిగా. నెయ్యి హీట్ అయ్యాక జీడిపప్పు బాదం వేసుకోవాలి. వీటిని కొద్దిగా దోరగా వేయించుకోవాలి. తర్వాత కిస్మిస్లు కూడా వేసి వేయించుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో సేమియాలు కూడా వేసి వేయించుకోవాలి. కొద్దిగా దోరగా వేయించుకోవాలి. దోరగా వేగాయి, సో వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకున్నాము. అదే ప్యాన్లో 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. వేసుకొని ఈ వాటరు బబుల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసుకోవాలి. ఇలా బాగా బబుల్స్ వచ్చిన తర్వాత ఈ వాటర్లో సేమియాలు కూడా వేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. సేమియాలు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్. ఈ ఫుడ్ కలర్ని మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే అవసరం లేదు. ఫుడ్ కలర్ వేసుకోవాలంటే ఫుడ్ కలర్లో కొంచెం వాటర్ కలుపుకొని దానిలో వేసుకోవాలి. చూసారు కదా, సేమియాలు ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, సేమియా మొత్తం దగ్గరికి అయ్యింది. సో ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం కిస్మిస్లను వేసుకున్నాము. అలాగే కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాము. ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. చివరిగా నెయ్యి వేసుకోవాలి.
నెయ్యి వేసుకున్న తర్వాత ఇలాగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. మరిన్ని వంటల కోసం అమ్మ రెసిపీస్లో సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ.